వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం కాటేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు గారి కూతురు నిహారిక జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు మరియు గ్రామ ప్రముఖులు మల్లప్ప పటేల్, మొగులగౌడ్, విఠల్, హనుమాన్లు, చాంద్ పాషా, ఉపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి, మధుబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల గురించి ప్రతి నిత్యం తప్పించే మన ప్రవీణ్ సార్ గారు మనకు ఎంఈఓ కావడం కూడా మన పాఠశాల మన గ్రామం ఒక అదృష్టం. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని మంచి మంచి స్కీమ్లు వచ్చినాయి, కానీ వాళ్ళు మన గ్రామానికి ఇవ్వలేరు. అదే పెద్ద కొడగల్ పాఠశాల చూస్తే బ్రహ్మాండంగా తయారు చేసారు హై స్కూల్ని, కానీ మన పాఠశాలను పక్కకు నెట్టేసారు. ఒకవేళ మన పాఠశాల ప్రపోజల్ పంపి ఉంటే మన పాఠశాల ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు, ఇలాంటి శిథిలావస్థలో ఉండే భవనాలు ఉండేవి కావు, ఇలా ట్యాంకులతో ఇట్లా ఈ పుచ్చిపోయిన ట్యాంకులు అవన్నీ ఉండేవి కావు, చాలా బాగుండేది. పెద్ద కొడగల్ పాఠశాల ఏ విధంగా అయితే ఉందో సెకండ్ మనదే. మన మండలంలో రెండవ స్థాయిలో మనం ఉన్నప్పటికీ మన అభివృద్ధిని పట్టించుకోలేదు. అయితే మన అదృష్టం ఏంటంటే మన ఎంఈఓ గారు ఇప్పుడు మన పాఠశాల హెచ్ఎం గారు ఎంఈఓగా ఉన్నారు. ఆయనకి ఏదొచ్చినా ఆయన ద్వారా మన పాఠశాల ప్రపోజల్ పోతుంటాయి, మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో అదృష్టం మన ప్రభుత్వం ఉంది. మాకు చేసుకోవాలనే తపన ఉన్నప్పుడు మా ప్రభుత్వం ద్వారా కూడా మా సార్ ద్వారా మేము పనులు చేయించుకుంటాం అని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం అందరం మీరంతా పిల్లలు మంచిగా చదువుకొని ఉపాధ్యాయుల మీద కూడా ప్రేమభావంతో గౌరవంతో ఉంటూ మీరు బాగా చదువుకోవాలని కోరుతున్నాను. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అభిప్రాయపడుతున్నాను, అందరం ఆ విధంగా ఆయన అడుగుజాడలు నడిచి మన సమాజ అభివృద్ధికి పాటుపడాలి. అయితే మన ఆయన పాప హారిక, సార్ పాప హారిక పేరిట ఆమె ప్రేమ ఆమె మీద ఉన్న ప్రేమతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మన అయితే మన ఈ పిల్లల్లోనే మీ నిహారికను చూసుకొని మీరు ఈ పిల్లలపై అప్యాయత చూపిస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలి. మీ మంచి మనసుకు తగ్గట్టుగా మీకు ఇంకా ఇద్దరు పిల్లలను దేవుడిచ్చాడు. ఆ పిల్లలు కూడా మేమందరం కోరుకునేది ఏంటంటే మీ పిల్లలు భగవంతుడు చల్లగా చూడాలని, మంచి అభివృద్ధి పథంలో మీ పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా దేవుడు చూడాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ